మా ఇల్లు పోతుందమ్మా, మా ఇల్లు పోతున్నాయి, మా ఇల్లు కూల కొడతారు, బాధపడకపోతే ఏం చేస్తాను తల్లి. నేను మార్కింగ్ అయిపోయిందా? మార్కింగ్ అవ్వలేదు. మమ్మల్ని రానోట్ల పొద్దున అందరు పోలీసులు వాళ్ళని కవర్ చేసి వాళ్ళతో వేయిస్తున్నారు. మేము ఎవరికి చెప్పాలి? ఎక్కడికి ఎడతాము మేము? నిన్న వాళ్ళు పోలీసులు లేకుండా కొంతమంది పోలీసులతో వస్తే మేము ఏదో ఎగర్జించాం, పోరాడాం. ఇవాళ వాళ్ళు పోలీసులను తీసుకొని వచ్చి 100 మంది పోలీసులను తీసుకొచ్చి చేశారు, అవతల చేశారు, చేస్తున్నారు. మార్క్ పెట్టుకొని తర్వాత ఇటు పెట్టాలి. మరి రేవంత్ సర్కార్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఓటేసి గెలిపించుకున్నారు కదా అమ్మా. అది వాళ్ళు సమాధానం చెప్పలేదు పార్వతి. మీకేం కాదు, మీ ఇళ్ళ దగ్గరికి రాము, మీ పక్క ఇల్లు కదా, మీ దగ్గరికి రాము అంటున్నారు. అది ఎంతవరకు నిజం నమ్మాలి? నమ్మలేము. ఇప్పుడు చూస్తున్నాం విల్లాలే కూల కొట్టేస్తున్నారు, ఇవేళ ఉంచుతారని నమ్మకం ఏముంది? అందులో మేము ఫైటింగ్ చేయలేము పెద్దగా. మాకు పలుకుబడులు లేవు, మాకు రాజకీయ నాయకులు లేరు, మా వెనక రాజకీయ నాయకులు లేరు, మా వెనక డబ్బు లేదు, మాకు ఏమీ లేదు. మేము రూపాయి 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 కూడగట్టుకుని కట్టుకున్న వాళ్ళు. 38 ఏళ్ళు అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలి, అప్పటి నుంచి ఉన్నాయండి, చూపిస్తాం మేము. మేము చూపిస్తామండి బిల్లులు అన్ని, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కట్టాము, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాము, బిల్లులు కరెంటు బిల్లులు కట్టాము, వాటర్. మరి ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్న ఇంటికి వీళ్ళు కరెంటు ఇవ్వకూడదు, వాటర్ ఇవ్వకూడదు, అసలు పర్మిషన్లు ఇవ్వకూడదు, అవన్నీ వాళ్ళు ఇవ్వకూడదు కదా. మరి అధికారులను తప్పు పడతారా? ఇప్పుడు రేవంత్ సర్కార్ని తప్పు పడతారా? అప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను తప్పు, అప్పుడు వాళ్ళందరినీ లాక్కరమ్మనండి ముందు. అసలు ఆయన చేయాల్సింది ఇట్లాంటి చోట్ల వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చామని వాళ్ళని లాక్కురావాలండి. ఆయన లాక్కురావాలి, మేము ఎక్కడి నుంచి లాక్కొస్తాం? ఇట్లాంటి ప్లేస్లో పర్మిషన్లు ఎట్టా ఇచ్చామని వాళ్ళని లాక్కురావాలి. ఆయన ట్యాక్స్ తీసుకుంటున్నాడు. సీసీ రోడ్లు కూడా పడ్డాయి కదా? సీసీ రోడ్లు వేశాడు, గవర్నమెంటే వేశారు. ఏమనుకురు అంటే రేవంత్ సర్కార్కి ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, సో మార్పు ఏమన్నా కనిపిస్తుంది అనుకున్నారా? ఈ మార్పు ఊహించాల, మారుస్తుందేమో అనుకున్నాం, కానీ ఈ మార్పును మాత్రం ఊహించాల. ఆయన మేము ఊహించిన మార్పు వేరు, ఆయన చేసిన మార్పు వేరు.